అమరావతిపై అందరూ సమష్టిగా పోరాడాలని టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. అమరావతితోనే అభివృద్ధి సాధ్యమన్నారు. దుర్గం అంటే ఇక్కడ మంత్రికి భయం లేదని, ఎంత అవినీతికి పాల్పడినా ఎటువంటి చర్యలు ఉండవన్నారు. నగరపాలక సంస్థ ఎన్నికల్లో మేయర్గా ఖచ్చితంగా టీడీపీ అభ్యర్థే ఉండాలని, లేదంటే ప్రజలు తలెత్తుకు తిరగలేని పరిస్థితి ఏర్పడుతుందన్నారు. విజయవాడ నగరపాలక సంస్థ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేస్తున్న కార్పొరేటర్ అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ ఆ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదివారం నిర్వహించిన రోడ్ షో పార్టీ వర్గాల్లో ఉత్సాహాన్ని నింపింది. భవానీపురం స్వాతి సెంటర్లో చంద్రబాబుకు పార్టీ నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివచ్చి ఘన స్వాగతం పలికారు. ప్రచార రథంపై టీడీపీ మేయర్ అభ్యర్థిని కేశినేని శ్వేత, మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఆయా డివిజన్ల టీడీపీ అభ్యర్థులతో కలిసి రోడ్ షో నిర్వహించారు. స్వాతి సెంటర్లో ఆయన మాట్లాడుతూ ప్రపంచంలో అగ్రగామి రాజధానిగా అమరావతిని నిర్మించాలని ప్రణాళికలు సిద్ధం చేశారని, కానీ ప్రస్తుత ప్రభుత్వం మూడు రాజధానులంటూ అమరావతిని విధ్వంసం చేయడం బాధాకరమన్నారు. అమరావతి పరిరక్షణ కొరకు ఇంటికొకరు చొప్పున ముందుకొచ్చి ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని నేరస్తులు గూండాల అడ్డాగా మార్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం బ్యాంకు సెంటర్లో జేకే యువసేన ఆధ్వర్యంలో భారీ గజమాలతో చంద్రబాబును సత్కరించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ఈ ప్రాంతంలో ఇళ్ల పట్టాల రెగ్యులరైజేషన్ చేసేందుకు కృషి చేస్తారని ప్రకటించారు. కుమ్మరిపాలెం సెంటర్లో కూడా ఘన స్వాగతం లభించింది. నాలుగు స్తంభాల సెంటర్లో ఆయన ప్రజల నుంచి ప్రస్తుత ప్రభుత్వ పనితీరు ఎలా ఉందని ప్రశ్నించి వారి నుంచి సమాధానాలు రాబట్టారు. ధరల పెరుగుదలతో సతమతమవుతున్నామని పలువురు బాబు వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. కొబ్బరి చిప్పల మంత్రి జగన్ కు బంట్రూతల వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. మాజీ మంత్రి దేవినేని ఉమా, టీడీపీ నాయకులు, టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థులు ఏదుపాటి వెంకటరమణి, సుఫియా బేగం, శివ తదితరులు పాల్గొన్నారు. ఒక ముఖ్యమైన పవిత్రమైన కార్యక్రమాలు వచ్చా తమ్ముడు నాకు చూపిస్తున్నావు, కానీ నువ్వు మాత్రం పోరాడు. అమరావతి ఆంధ్రుల హక్కు బాగానే ఉంది, ఎక్కడున్నావు, ఎక్కడ పోరాడుతున్నావు, నేను క్వశ్చన్ చేయాలా? అమరావతిలో ఉండే మిమ్మల్ని అందరినీ క్వశ్చన్ చేయాలి. ఇప్పుడు మీ ఇంట్లో పడుకోండి, నేను పోరాడుతా. నాకు సంగీతం అని తెలియజేసి లక్షణంగా పడుకోండి. మీరు పని అయిపోతుంది. ఎందుకయ్యా విజయవాడలో ఇంటికి ఒక మనిషి రాదు బయటికి? నేను అడుగుతున్నా, ఏం అమరావతి నా కోసం కట్టానా? తెలుగు ప్రజల కోసం కట్టా. 5,05,000,000 మంది ప్రజల కోసం కట్టా. ప్రపంచంలోనే 5 రాజధానులు అగ్ర రాజధానిగా చేయాలని కలలుగన్న ప్రణాళిక తయారు చేశా. ఒక అనుభవం, అమరావతిని కట్టా, హైదరాబాద్ ని కట్టాం, 9 ఏళ్ళు తయారు చేశాం. ఒక అవుటర్ రింగ్ రోడ్డు, ఒక సైబరాబాద్ నగరం, ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఒక నాలెడ్జ్ అకాడమీకి నేను శ్రీకారం చుడితే మీరందరూ ఇక్కడ దానికంటే మంచి రాజధాని నిర్మాణం చేయాలంటే మీరు హైదరాబాద్కో బెంగళూరుకో చెన్నైకో పాసి పనులు కూడా సిద్ధంగా ఉన్నారు, కానీ అమరావతిని కాపాడుకోవడానికి మీరు సిద్ధంగా లేరు. అవునా కదా? ఉన్నారా? ఎక్కడుందా క్రోషం? ఎక్కడుంది ఆ పట్టుదల? ఏం మాట్లాడతారు మీరు? ఎక్కడుంది పట్టుదల? I'm questioning you, all of you. ఈ ప్రాంతంలోనే ప్రజల్ని గట్టిగా అడిగే సమయం వచ్చింది. ఏం పట్టి సీమ నా కోసం తెచ్చానా? నీళ్లు దాని వాళ్ళకి అర్థం కాదా? అమరావతి నా కోసం కట్టానా? ప్రజల కోసం, రాష్ట్రం కోసం, ఈ ప్రాంతం కోసం. ఆ మాత్రం కూడా మీకు ఆలోచన లేకుండా మీరు ప్రవర్తిస్తా ఉంటే ఏమనాలని నేను అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపడమే తెలుగుదేశం ధ్యేయం కావాలని టీడీపీ అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. విభేదాలను విస్మరించి కలిసికట్టుగా ముందుకు సాగాలని ఆయన పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా చిట్టినగర్లో జరిగిన రోడ్ షోలో చంద్రబాబు పాల్గొని ప్రసంగించారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్ షో చిట్టినగర్ సెంటర్లో కోలాహలంగా కొనసాగింది. ఈ సందర్భంగా 48వ డివిజన్ టీడీపీ అభ్యర్థి పేరాబత్తుల రాజేశ్వరి, హర్బర్ నాయకుడు పేరాబత్తుల రమణ చంద్రబాబును పుష్పమాల దుస్సాల్వతో సత్కరించారు. అనంతరం ప్రజలనుద్దేశించి చంద్రబాబు మాట్లాడుతూ వైకాపా ప్రభుత్వంపై రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత కనబడుతోందన్నారు. మంత్రులు అవినీతికి పాల్పడుతున్నారని ఆయన ధ్వజమెత్తారు. దోపిడీ ప్రభుత్వం పోవాలంటే కనకదుర్గమ్మ కన్నెర్ర చేయాలని బాబు పేర్కొన్నారు. తాను ఓట్ల కోసం రాలేదని, ప్రజలకు బాధ్యత గుర్తు చేసేందుకు వచ్చినట్లు చంద్రబాబు వివరించారు.
అమరావతిని కాపాడుకోవాలంటే వైకాపాని చిత్తుగా ఓడించాలన్నారు. అధికమించి ఎన్నో కష్టాలు వచ్చినా ఇచ్చిన వాగ్దానం నెరవేరకపోయినా పోరాడి మీకు ఎవ్వరికి ఏ కష్టం లేకుండా చేశారు, చేశారా లేదా అని మీకు అడుగుతున్నా. ఇప్పుడు అన్నా క్యాంటీన్ ఉందా? అన్నా క్యాంటీన్ ఏమైనా తప్పు చేసిందా? పేదవాడికి భోజనం పెట్టడం మనం చేసింది తప్ప? అన్నా క్యాంటీన్ తీయేశాడు. ఆ బిల్డింగ్లు ఏం చేయాలో తెలియకుండా కథను మార్చాడు, స్టిక్కర్ వేసుకున్నాడు, ఆయన పేరేదో పెట్టుకున్నాడు. ఓకే, 200 రూపాయలు పెంచిన 2000 రూపాయలు చేశారా? 10 రెట్లు పెంచారా? మనం వచ్చుంటే 3000 రూపాయలు ఇచ్చేవాడమా? ఇప్పుడు ఎంత ఇస్తున్నాడు తమ్ముళ్ళు? 250 పెంచాడు. సరే అది పోయింది. పిల్లలు బాగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు, ప్రపంచం అంతా వెళ్తున్నారు ఉద్యోగాల కోసం. నేనే అది కూడా ఐటీ ప్రమోట్ చేశా. ఎరుగుతున్నాం. ఇంటింటికి వచ్చాడా జగన్ రెడ్డి? ఇప్పుడు కాదు, ఎలక్షన్ ముందు రోడ్లన్నీ తిరిగాడా? ముద్దులు పెట్టాడా? పెట్టాడు, పెట్టించుకున్నారు. మీరంతా చీని ముద్దు అందుకని ఎవరమే అన్నారా? మీరు పాపేసి నువ్వు ముద్దు పెడతావునని వ్యామారిపోయారు, మైకూల పడిపోయారు. అదే మారిగా ఒక్కసారి అవకాశం అన్నాడు, ట్రాప్ లో పడిపోయారు. అయిపోయింది పని. నేను ఎన్ని పనులు చేశాను అన్ని కొట్టుకోపోయినాయి, అవునా కాదా? విదేశ విద్య పోయింది, పండుగ కానుకలు పోయినాయి, నిరుద్యోగ మృతి పోయింది, పెళ్లి కానుక పోయింది, బీమా పోయింది, అన్నీ పోయినాయి. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ బ్రాహ్మణ్ కార్పొరేషన్ వైశ్య కార్పొరేషన్ కాపు కార్పొరేషన్ పెట్టి డబ్బులు ఇస్తే అన్ని పోయినాయి. ఒకసారి రాజశేఖర్ రెడ్డి ఇక్కడే ఉన్నారు, మీడియా కూడా ప్రబుద్ధులు మంచోళ్ళు, వాళ్ళ కూడా పిరికి ద్వారా వచ్చింది. ఒకప్పుడు రాజశేఖర్ రెడ్డి మీడియా మార్చని వీళ్ళ మీద రిస్ట్రిక్షన్లు పెడితే నేను అసెంబ్లీలో పట్టుకున్నా. ఎవరు రాజశేఖర్ రెడ్డి మీడియా మార్చి పెట్టడానికి? ప్రజాస్వామ్యంలో ఫోర్త్ ఎస్టేట్ అని ఎవడిచ్చాడు నీకు అధికారం అని అడిగా. ఆ దెబ్బతో రాజశేఖర్ రెడ్డి భయపడిపోయి మీడియా అంతా కూడా రేస్ కుక్కల మారిగా పడితే విత్డ్రా చేసుకున్నాడు. నేను అడుగుతున్నా, 2430 తీసుకొచ్చాడు. మీడియా మీద దాడులు, మీ మీద దాడులు, నా మీద దాడి, మాట్లాడితే దాడి, ఏమీ చేయలేకపోతున్నాం. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ వైకాపా ప్రజల విశ్వాసం కోల్పోతుందన్నారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ సిపిఐ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. మరి ఎన్నికల్లో మీకు అందరికి ఒక్కటే చెప్తా ఉన్నా, ఎందుకంటే చంద్రబాబు గారు మాట్లాడే ముందుగా రెండే రెండు మాటలు చెప్పదలుచుకున్నా. ఒకటేమంటే మీరందరూ కూడా టీవీల్లో చూస్తూ ఉన్నారు, ఇవాళ పులివెందుల సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి సొంత ఊళ్ళో రేపు 10వ తేదీ నాడు పోలింగ్ జరగడం లేదు, పోలింగే లేదు, ఎవరు ఓటు పోవడం లేదు, ఓటు అడగడం లేదు, ఓటు వేయడం లేదు. 33 సీట్లుంటే 33 ఏకగ్రీవం అన్నారు. పైగా ఇంకొక ఆయన ఉన్నాడు, మన ఇన్ఛార్జ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఆయన పుంగనూరులో కూడా ఎలక్షన్ లేదు, ఆయన వచ్చి ఇక్కడ కూర్చున్నాడు విజయవాడలో. జగన్మోహన్ రెడ్డి గారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇద్దరు ఏం చేస్తా ఉన్నారంటే అక్కడ ఎలక్షన్ లేదు, ఎలక్షన్ విజయవాడలో చేస్తా ఉన్నారు. నేను ఒకటే అడుగుతా ఉన్నా, సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు సొంత నియోజకవర్గంలో ప్రజాస్వామ్యానికి పాతరేసి ఓట్లు అడిగేది లేదు, ఓట్లు వేయించుకునేది లేదు, అంతా ఏకగ్రీవం అంటే నేను విజయవాడ వాళ్ళకు కూడా ఒకటే చెప్తా ఉన్నా, విజయవాడలో వైసీపీ గెలిస్తే నెక్స్ట్ ఎలక్షన్ లో ఇక్కడ కూడా ఓట్లు అడగరు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, చేస్తున్న అభివృద్ధి పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు అన్నారు. 37వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి మండేపూడి చటర్జీ విజయాన్ని కాంక్షిస్తూ డివిజన్లో ఇంటింటికి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత
జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న సంక్షేమ పథకాల పట్ల రాష్ట్ర ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో అభివృద్ధి చేసింది శూన్యమని, కానీ వైసీపీ ప్రభుత్వం వచ్చిన 2 నెలల్లోనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన వాగ్దానం ప్రకారం నవరత్నాలు 90% పూర్తి చేసిన ఘనత వైసీపీకి మాత్రమే దక్కుతుందన్నారు. ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా రాష్ట్ర ప్రజలు టీడీపీ జనసేన పార్టీ మాటలు నమ్మే పరిస్థితుల్లో లేరని, జరగబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీ విజయకేతనం ఎగురవేయడం తథ్యమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. 37వ డివిజన్ వైసీపీ తరపున కార్పొరేటర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మండేపూడి చటర్జీని ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు. సందర్భంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని 37వ డివిజన్లో మా సోదరుడు వైసీపీ అభ్యర్థి అయిన మండేపూడి చటర్జీ విజయం కోసం ఈరోజు అందరం కూడా ప్రచారం రావడం జరిగింది. ప్రజల నుంచి చక్కటి స్పందన ఆదరణ వస్తుంది. అదేవిధంగా ఒక వ్యాపారస్తుడిగా చిరకాల పరిచయస్తుడు అందరికీ కూడా, ఇదివరకైతే కనుక ఇక్కడ స్థానికంగా ఉన్న కార్పొరేటర్లు కావచ్చు, ఇక్కడ వ్యాపారస్తులను బెదిరించి ప్రతి దానికి బ్లాక్మెయిల్ చేసి డబ్బులు తీసుకునేవాళ్ళు, అటువంటిది ఈరోజు చటర్జీ ఒక వ్యాపార కుటుంబం నుంచి వచ్చాడు కాబట్టి తప్పకుండా వారందరికీ తోడుగా ఉంటాడు, మేమందరం కూడా అతను సహాయం చేయాలని చెప్పని అన్ని వర్గాలు కూడా ఈరోజు బయటకు వచ్చి ఆయనకి మద్దతు తెలుపుతున్నాయి. చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే సంక్షేమ పథకాలు పెట్టారో, అభివృద్ధి కావచ్చు, పరిపాలన కావచ్చు, అధికార వికేంద్రీకరణ కావచ్చు, ఇవన్నీ కూడా ప్రజలకి చాలా చక్కటి మార్గదర్శకంగా ఉన్నాయి. తప్పకుండా మా చటర్జీకి అత్యధిక మెజారిటీ గెలిపిస్తారని పూర్తి విశ్వాసం నాకుంది. ఈ డివిజన్ 2 సార్లు మొత్తం అందరినీ డోర్ టు డోర్ క్యాంపెయిన్ పర్యటించి అందరికీ కలవడం జరిగింది. అందరూ చాలా విశేషమైన స్పందన ఉంది. అందరూ కూడా సంతోషంగా ఫ్యాన్ గుర్తు కొట్టేస్తాం. జగన్మోహన్ రెడ్డి గారి పథకాలు ఇంకా ముందుకు తీసుకెళ్లాలని చెప్తా ఉన్నారు. స్థానికుడు, వ్యాపారస్తుడు, అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి పథకాలు చూసి ఖచ్చితంగా ఈబీసీ అలాగే అలా పెట్టే స్కీములు అన్నీ ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విధంగా ఉన్నాయి కాబట్టి ఈ మండేపూడి ఆనందన రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తున్న ప్రభుత్వ పనితీరును చూసి మున్సిపల్ ఎన్నికల్లో ఓటు వేయాలని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ ప్రజలకు పిలుపునిచ్చారు. ఆదివారం స్థానిక 2వ డివిజన్లో పర్యటించిన ఆయన వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్ అభ్యర్థి అంబడిపూడి నిర్మల కుమారికి మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన తరువాత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అర్హులైన ప్రతి ఒక్కరికి ఇంటి వద్దకే సంక్షేమ పథకాలు అందజేస్తూ జనరంజకంగా పరిపాలన సాగిస్తున్నారని హర్షం వ్యక్తం చేశారు. అలాగే 2వ డివిజన్ అభివృద్ధికి ఇప్పటికే దాదాపు 1 కోటి రూపాయలకు పైగా ఖర్చు చేశామని వివరించారు. కొండ ప్రాంతంలో ప్రజలు పడుతున్న అవస్థలు చూసి మెట్ల మార్గాలు, మంచినీటి పైప్లైన్లు, సైడ్ డ్రైనేజీ నిర్మాణం చేపట్టడం జరిగిందని తెలిపారు. డివిజన్ పట్ల, ఇక్కడి సమస్యల పట్ల పూర్తి అవగాహన ఉన్న నిర్మలా కుమారిని భారీ మెజారిటీతో గెలిపించి అభివృద్ధికి అండగా నిలవాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఈ ప్రచార కార్యక్రమంలో అంబడిపూడి రవిప్రకాష్, పలువురు వైకాపా నాయకులు పాల్గొన్నారు. మా అభ్యర్థి నిర్మలా కుమారి గారి యొక్క ప్రచార కార్యక్రమం కుమార్ బజార్ కానివ్వండి, పర్వాలేదు సెంటర్ కానివ్వండి, మాచవరం దగ్గర కొనసాగుతుంది. ఏదైతే గత సంవత్సరం కాలంలో మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు, నిర్మలా కుమారి గారు కరోనా సంబంధించిన సేవా కార్యక్రమాలు, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ కార్యక్రమాలు దాదాపు ఈ డివిజన్లో 2800 మందికి ఇళ్ల స్థలాలు, అదేవిధంగా తిట్కో ఇల్లు అందజేస్తాం జరిగింది. అదేవిధంగా అమ్మఒడి 1500 మందికి వాహన మిత్ర కానివ్వండి, వైఎస్ఆర్ చేయూతి కింద దారి పరువులు మేము వస్తుంటే మహిళలు వాళ్ళంతా వాళ్ళ ఆర్థిక దానికోసం ఆర్థికం బాగుండాలని చెప్పని ఈరోజు వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడే విధంగా ఈరోజు ప్రతి మహిళకి కానివ్వండి, పెద్దవాళ్ళకి కానివ్వండి, ప్రజల వద్దకే పరిపాలన అని చెప్పని ఎంతోమంది గొప్ప నాయకులు చెప్పారు. కానీ దాన్ని నిజం చేసింది మాత్రం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ఆ విధంగా ఇళ్లకి వెళ్తుంటే మమ్మల్ని ప్రతి ఒక్కరుగారు ఆశీర్వదించి ఆదరించి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మా బిడ్డగా మాకు ఇన్ని కార్యక్రమాలు చేశారని చెప్పి వాళ్ళు చెప్తుంటే చాలా సంతోషంగా ఉంది. తప్పకుండా ప్రజల ఒక నమ్మకంతో, జగన్మోహన్ రెడ్డి గారు ఒక సంక్షేమ పథకాలతో, ఈ సంవత్సరం కాలంలో మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాలతో 2వ డివిజన్లో వైఎస్ఆర్సీపీ పార్టీ జెండా ఎగరవేస్తున్నామని చెప్పి. ఇంకా ఎలక్షన్ అనేది 3 రోజులు ఉంది. ఇప్పటికే ప్రజలు అనేవాళ్ళు ప్రజలు ఒక డెసిషన్కి వచ్చేసారు. ఎవరు మాటల మనుషులో, ఎవరు చేతల మనుషులో, అదేవిధంగా ఎవరు వారి వెంటే ఉన్నారో, ఎవరు ఎలక్షన్ అప్పుడే వాళ్ళకు కనబడుతున్నారో అనేది వాళ్ళు ఇప్పటికే డెసిషన్కి వచ్చారు. తప్పకుండా వైఎస్ఆర్సీపీకి వాళ్ళు మద్దతు ఇచ్చి వాళ్ళ భావితరాలకి పనికొచ్చే విధంగా పనులు చేయించుకుంటూ, ఇంకా పథకాలు పొందుతూ, వాళ్ళ ఆర్థిక స్వావలంబన సాధించుకుంటూ మాకు పట్టం కడతారని నేను తెలియజేసుకుంటున్నాను. ఓటర్లకు ఒక్కటే విన్నవించుకుంటున్నానండి, మీరు వేరే వాళ్ళు నమ్మే
మాటలు నమ్మకండి. అదే విధంగా ఏవి మీకు ప్రలోభ పెట్టినా అవన్నీ మీరు ప్రలోభ పడినా ఒక్కసారి ఒక్క క్షణం ఆలోచించండి. జనసేన బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేష్ అన్నారు. వైసీపీ అభ్యర్థులు నేర చరిత గలవారని, వారిని గెలిపిస్తే నగరంలో అరాచకం పెరుగుతుందని ఆయన పేర్కొన్నారు. నీతి నిజాయితీలతో పనిచేసే బీజేపీ జనసేన అభ్యర్థులను గెలిపిస్తే నగరాభివృద్ధి జరుగుతుందన్నారు. జనసేన పార్టీ 46-47 డివిజన్ అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ కేఎల్ రావు నగర్లో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి పోతన వెంకట మహేష్ పాల్గొని ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రజల్ని కలుసుకుని ఓట్లు అభ్యర్థించారు. ఈ సందర్భంగా పోతన మహేష్ మాట్లాడుతూ బీజేపీ జనసేన అభ్యర్థులను గెలిపించాలని ప్రజల్ని కోరారు. వైసీపీ అభ్యర్థులు నేర చరిత్ర గలవారని ఆయన ఆరోపించారు. తమ అభ్యర్థులు నిరంతరం ప్రజలతో ఉంటూ వారి కష్టసుఖాలు తెలిసిన వారన్నారు. జనసేన బీజేపీ అభ్యర్థులను గెలిపిస్తే ప్రజా సమస్యలు పరిష్కారమవుతాయన్నారు. ప్రజలు వాస్తవాలు గ్రహించి మార్పు కోరుకుంటున్నారని మహేష్ వివరించారు. మార్చి 10వ తేదీన జరిగే ఎన్నికల్లో జనసేన బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో 47వ డివిజన్ అభ్యర్థి తాజ్నూత్ మైనర్ బాబు, జనసేన బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 46-47వ డివిజన్ బీజేపీ బలపరిచిన జనసేన కార్పొరేటర్ అభ్యర్థులు తాజ్నూత్ మైనర్ బాబు, షేక్ షర్మిల్ ఇద్దరు కూడా అద్భుతంగా ప్రచారం నిర్వహిస్తూ ఉన్నారు. ప్రజలు అడుగడుగునా కూడా వీరికి మద్దతు తెలియజేస్తూ ఉన్నారు. మంచి అభ్యర్థుల్ని నుంచో పెట్టారు. బ్లేడ్ బ్యాచ్నో, దొంగలనో, రాత్రిపూట తిరిగే వాళ్ళనో కాదు, మీరు మంచి వ్యక్తి తాజ్నూత్ మైనర్ బాబు నుంచో పెట్టారని చెప్పి ప్రజలు 47వ వార్డులో పెద్ద ఎత్తున నిరాజనం పలుకుతూ ఉన్నారు. మరో పక్కన షేక్ షర్మిల గారు సాధారణమైనటువంటి గృహిణి. ఆమెకి కేబుల్ వ్యాపారం లేదు, వడ్డీ వ్యాపారం లేదు, కారులో తిరిగేటువంటి వ్యక్తి అంతకన్నా కాదు. ప్రజల సమస్యలు తెలుసుకొని ప్రజలతో మమేకమైతే ఇంటింటికి కూడా ఆప్యాయంగా పలకరిస్తున్నటువంటి వ్యక్తి షర్మిల గారు. మిగతా వాళ్ళని చూశారుగా, వాళ్ళు ప్రచారం చేయరు, వాళ్ళ భర్తలు ప్రచారం చేస్తారు. రేపు పొద్దున సమస్యలు ఎవరు పరిష్కరించాలి? అభ్యర్థి భర్త. ఈ విషయం మీద ప్రజలు ఆలోచన చేయాలి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో నవశకం ఆరంభం కానుందని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. 51వ డివిజన్ వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్ అభ్యర్థి మరుపిల్ల రాజేష్ విజయాన్ని కాంక్షిస్తూ డివిజన్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో అద్భుతమైన పథకాలతో పాటుగా అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధికి పలు కార్యక్రమాల్లో అమలు చేస్తున్నారని వివరించారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కులాలకు మతాలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అభివృద్ది పట్ల రాష్ట్ర ప్రజలందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు. రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీకి పట్టం కట్టేందుకు ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారన్నారు. పశ్చిమ నియోజకవర్గంలోని 22 డివిజన్లను వైసీపీ కైవసం చేసుకుంటుందని మంత్రి వెల్లంపల్లి ధీమా వ్యక్తం చేశారు. 51వ డివిజన్ వైఎస్ఆర్సీపీ తరపున పోటీ చేస్తున్న కార్పొరేటర్ అభ్యర్థి మరిపిల్ల రాజేష్ కు మద్దతుగా ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని మంత్రి డివిజన్ ప్రజల్ని కోరారు. 51వ డివిజన్లో ఎన్నికల ప్రచారంలో భాగంగా పాల్గొనడం జరిగింది. నా సోదరుడు మా మరిపిల్ల రాజేష్ ఇక్కడ వైఎస్ఆర్సీ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నాడు. ప్రజల యొక్క అభిమానం ప్రకారం ప్రజలతో కలిసి ఎప్పటికప్పుడు పనిచేస్తూ చక్కటి పేరు తెచ్చుకున్న వ్యక్తి, మంచి వ్యక్తి, అదేవిధంగా కూడా ప్రతి వారికి కూడా అందుబాటులో ఉండే వ్యక్తి. గతంలో మనం చాలామంది కార్పొరేట్లు చూసాం, దోచుకోవడం, దాచుకోవడం, అదేవిధంగా ప్రతి వాళ్ళని బెదిరించి అన్ని రకాలుగా కూడా ఇబ్బంది పెట్టిన కార్యక్రమాలు చాలా చూసాం. కానీ ఈరోజు మా వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు ఎవరైనా కానీ చాలా చక్కటి మనుషులు, చదువుకున్న వ్యక్తులు, అన్ని రంగాల్లో కూడా ముందున్న వ్యక్తులు. దయచేసి ఫ్యాన్ గుర్తు కోటేయమని చెప్పిన మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు చాలా కొండ ప్రాంతం ఉంది, కింద ప్రాంతం ఉంది, పట్టాలు ఇస్తున్నాం ఆల్రెడీ. ఇంకెవరికైనా పెండింగ్ ఉంటే కూడా మళ్ళీ ఇచ్చే అవకాశం ఉంది. ఇలా స్థలాలు ఇస్తున్నాము. ఎవరికైనా ఎలిజిబిలిటీ ఉంటే రాకపోతే కూడా మళ్ళీ రేపు ఇలా ఎన్నికలు కూడా మళ్ళీ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అమ్మఒడి ఇస్తున్నాము, చేయూత ఇస్తున్నాము. తప్పకుండా జగనన్న సంక్షేమ పథకాలు, ఈరోజు అభివృద్ధి పరిపాలన చూసి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు వైసీపీకి చక్కటి రిజల్ట్స్ వస్తున్నాయి. అదేవిధంగా విజయవాడ రేపు రానున్న విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో కూడా 22కి 22 విజయకేతనం ఎగరేస్తామని చెప్పిన కూడా ఈ యొక్క మీడియా ద్వారా అంతా తెలియపరచుకున్నాను. నా 51వ డివిజన్ కుటుంబ సభ్యులందరికీ కూడా ముందుగా నమస్కారములు. ఈరోజు 35వ రోజు గడప గడపకి పాదయాత్ర చేస్తున్నాం. ప్రతి గడపలో కూడా ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఆనందంగా
సంక్షేమ పథకాలన్నీ అందుతున్న ప్రతి ఒక్క ఇంటికి కూడా ఒకటి నుంచి నాలుగు పథకాలు అందుతున్నాయి. అమ్మఒడి, ఆసరా, చేయూత, ఇళ్ల పట్టాలు, ఇళ్ల స్థలాలు. అలాగే మాది వచ్చేసరికి కొండ ప్రాంతం ఏరియా, 57 డివిజన్ అనేది పూర్తిగా కొండ ప్రాంతం ఏరియా. పట్టాలు అనేవి ఉంచుకోవడం, బీరువాలు పెట్టుకోవడానికి తప్పింది దేనికి పనికొచ్చే కాదు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని రెగ్యులరైజ్ చేసి దాన్ని ఆ పట్టా రిజిస్ట్రేషన్ చేసి ప్రతి ఒక్క అక్క చెల్లెమ్మకు కూడా తమ పిల్లలు పెద్ద చదువులు కావనివ్వండి, అలాగైతే తమ పిల్లలు పెళ్ళిళ్ళు కావనివ్వండి, ఒక బ్యాంకులో పెట్టి ఒక రిజిస్ట్రేషన్ బ్యాంకులో పెట్టుకొని అప్పు తెచ్చుకొని బ్యాంకులో పెట్టి అప్పు తెచ్చుకొని వాళ్ళ పిల్లలకి ఇబ్బందికరం లేకుండా చేసుకునేటట్టుగా దిశగా ప్రయాణించడానికి ఈ పట్టాల రిజిస్ట్రేషన్ వల్ల ఉపయోగకరంగా ఉంటుంది. డివిజన్లో త్వరలో హెల్త్ సెంటర్ ఏర్పాటుకు కృషి చేస్తానని 39వ డివిజన్ వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్ అభ్యర్థి గుడివాడ నరేంద్ర రాఘవ అన్నారు. కర్మల భవనం ఏర్పాటుకు కూడా ప్రతిపాదనలు రూపొందిస్తున్నట్లు వివరించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం ఆయన డివిజన్ పరిధిలోని గుప్తా సెంటర్ వీధుల్లో పర్యటించి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి తనను అఖండ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, గతంలో చిన్నపాటి వర్షానికి రహదారులు మునిగిపోయేవని, తమ ప్రభుత్వం వచ్చిన తర్వాతే కోట్ల రూపాయలతో నూతన రహదారులు నిర్మించినట్లు చెప్పారు. జగనన్న సంక్షేమ పథకాలు తనను గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. డివిజన్ను అభివృద్ధి పథంలో ముందు ఉంచుతానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ నెల 10వ తారీఖు జరగబోతున్న మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ఇంకా 2 రోజులు ప్రచారమే మాకు మిగిలింది. ఈరోజు ప్రచారంలో భాగంగా మేము గుప్తా సెంటర్ డౌన్ ప్రాంతంలో పర్యటించడం జరుగుతుంది. ఈ స్థానికంగా ఈ ప్రజలు ప్రభుత్వ పథకాల ద్వారా ఎలా ఏ విధంగా లబ్ధి పొందాలో ప్రజలకు వివరిస్తూ, అలాగే ఫ్యాన్ గుర్తుకు ఎందుకు ఓటు వేయాలో వివరిస్తూ మా స్థానిక శాసనసభ్యులు, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు ఈ ఏరియాలో చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరిస్తూ, అంటే ఈ ఏరియా రోడ్లు ఎప్పుడో గత 20 సంవత్సరాల నుంచి అభివృద్ధి లేకుండా ఉంది. ఈ కేవలం 24 నెలల్లోనే ఇప్పుడు మేము ప్రచారం చేసిన రోడ్లన్నీ కూడా మా వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి హయాంలోనే నిర్మితమవడం జరిగింది. అలాగే గుప్తా సెంటర్కి అతి త్వరలో గుప్తా సెంటర్ మెయిన్ రోడ్డు మీద ప్రైమరీ హెల్త్ సెంటర్ రాబోతుంది. ఈ అభివృద్ధి పనులన్నీ కూడా ప్రజలకు వివరించి ఫ్యాన్ గుర్తు ఓటేయమని అభ్యర్థిస్తున్నాం. ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పథకాల ద్వారా లబ్ధి పొంది ప్రతి ఇంట్లో కూడా ఏదో పథకం అంది, పిల్లల చదువులకి అయితే కానీ, వాళ్ళకి తోడుపాటికి డ్వాక్రా గ్రూప్ మహిళలకి ఆసరా అయితే కానీ, అన్ని రకాలుగా అందరూ లబ్ధి పొందున్నారు. అలాగే మా గట్టి వెనుక ప్రాంతానికి త్వరలో నిర్మితం కాబోతున్న కర్మల సత్రం ఇవన్నీ ప్రజలకు వివరిస్తున్నాము. ప్రజల నుంచి మంచి స్పందన ఉంది. రానున్న 10వ తారీఖు రాబోతున్న ఎన్నికల్లో తమ అమూలమైన ఓటు ముద్రను ఫ్యాన్ గుర్తుపై వేసి మాకు సపోర్ట్ చేయాలని డివిజన్ ప్రజలందరినీ కోరుకుంటున్నాను. డివిజన్లో సుదీర్ఘకాలంగా నెలకొన్న అరుణ బార్ సమస్య పరిష్కరించినట్లు 41వ డివిజన్ వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్ అభ్యర్థి ఎండీ ఇర్ఫాన్ తెలిపారు. బార్ తొలగించాలని స్థానికులు చేస్తున్న పోరాటాలకు తమ ప్రభుత్వం స్పందించి బార్ తొలగిస్తూ ఉత్తర్వులు ఇచ్చిందని తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం ఆయన భవానీపురం సభాపతి రోడ్డులో ప్రదర్శనగా వెళ్లి ఓట్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఇర్ఫాన్ మాట్లాడుతూ, కొంతకాలంగా స్థానికులను వేధిస్తున్న బార్ సమస్యకు పరిష్కారం లభించిందన్నారు. తమ ప్రచారానికి ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తుందని, తమ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ ప్రవేశపెట్టిన పథకాలతో ప్రజలంతా లబ్ది పొందారని, తమకు ఘన స్వాగతం పలుకుతున్నారని ఇర్ఫాన్ చెప్పారు. వైసీపీ నాయకుడు బాబు మాట్లాడుతూ, డివిజన్లో అత్యధిక మెజారిటీతో ఇర్ఫాన్ విజయం సాధిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ప్రతి గడపగా కాకుండా మళ్ళీ రోడ్ షో లాగా మేము బయలుదేరినాము. మా కార్యకర్తలను ఉత్సాహపరుస్తూ ప్రతి ఇంటికి, ప్రతి వీధికి వెళ్తూ వాళ్ళని వాళ్ళకి స్వాగతం పలుకుతున్నారు. మాకు తప్పకుండా ఈ ఎన్నికల్లో విజయం చేకూరుస్తామని చెప్పి వారు హామీ ఇవ్వడం జరుగుతుంది. దీన్ని బట్టి మేము తప్పకుండా విజయం సాధిస్తామని చెప్పి మేము చెప్తున్నాము. అలాగే ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, మనకు ఎప్పుడో ఈ మసీదు ప్రెసిడెంట్ వీధులు ఎప్పుడుగా సమస్యగా ఉన్నటువంటి అరుణాబారును కూడా తొలగించడం జరిగింది. ఆ జీవో కూడా రాత్రి మాకు అందింది. ఈ జీవో ఇంకా అరుణాబారు ఇంక నుంచి మూసేసి ప్రజలను విముక్తి కలిగిస్తామంటే చెప్పి మసీదు వీధి కానీ ప్రెసిడెంట్ కానీ రంగు సాహిబ్ ఇప్పుడు 15 ఏళ్ళ నుంచి ఎంతో సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ బార్ గురించి ఈరోజు ఈ బార్ తొలగిపోవడం మాకు చాలా సంతోషంగా ఉందని చెప్పి మా ప్రజలు కూడా చెప్పడం జరిగింది. అలాగే చిన్న చిన్న స్థానంలో ఉన్నటువంటి సమస్యలు కూడా తొలగించి రాబోయే రోజుల్లో ఒక మోడ్రన్ డివిజన్గా తీర్చిదిద్దుతానని చెప్పి ప్రజలందరూ నాకు చెప్తున్నాను. మా ఫ్యాన్
రేపు 10వ తారీఖు జరగబోయే ఎన్నికల్లో మా ఫ్యాన్ గుర్తుకేసి అత్యధికంగా మీ దాటి తను గెలిపించవలసిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. 41వ డివిజన్ కార్పొరేషన్ ఎలక్షన్లో ఇర్ఫాన్ అభ్యర్థిని తీసుకొని ప్రతి సందును ప్రతి ఇవిధిను తిరుగుతున్నాం. ఆయనకి స్పందన ఎలా ఉందంటే ప్రజల్లో చాలా మంచి స్పందన ఉంది. ప్రతి వాళ్ళు కూడా మిమ్మల్నే ఓటేస్తాం, మీరు ఇన్నిసార్లు తిరుగుతున్నారు ఎందుకని చెప్పి అందరూ అభ్యర్థన చేస్తున్నారు. కాదు మేము మీకోసం వస్తున్నామని చెప్పి మేము కూడా సంతోషంగా మేము తిరుగుతున్నాం. ప్రతి వాళ్ళు కూడా జగన్ అన్న చేసిన ప్రతి ఇది కూడా వాళ్ళ మనసులో అలా పాతుకుపోయింది. రాజశేఖర రెడ్డి గారిని మరో లేకపోతున్నారు, జగన్మోహన్ రెడ్డి గారిని మరో లేకపోతున్నారు. ఆయన దీవెన చాలామంది దీవిస్తున్నారండి. ఈ ఇర్ఫాన్ని 41వ డివిజన్లో మంచి మెజార్టీ 2000 మెజార్టీతో గెలిపిస్తామని చెప్పి మేము హామీ ఇస్తున్నాం. మీ మీడియా ద్వారా మేము తెలియపరుస్తున్నాం అండి. డివిజన్ను ప్రగతి పథంలో ముందుకు తీసుకువెళ్లే సేవా తత్పరులకు అవకాశం ఇవ్వాలని మాజీ మేయర్ రత్నబిందు కోరారు. ఏడాది కాలంగా డివిజన్లో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించి ప్రజాదరణ పొందిన చైతన్యారెడ్డిని కార్పొరేటర్గా గెలిపించుకోవాల్సిన బాధ్యత డివిజన్ ప్రజలపై ఉందన్నారు. ఆదివారం నేతాజీ స్కూల్ ప్రాంతంలో 42వ డివిజన్ వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్ అభ్యర్థి శ్రీ చైతన్యరెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించిన చైతన్యరెడ్డి విజయ బావుట ఎగురవేయటం తథ్యమన్నారు. అభివృద్దికి ఓటు వేయాలని సూచించారు. ప్రతిపక్షాలు చేసే అసత్య ప్రచారాలు నమ్మవద్దని హితవు పలికారు. 42వ డివిజన్ వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్ అభ్యర్థి చైతన్యరెడ్డి మాట్లాడుతూ కులమతాలకు అతీతంగా డివిజన్ను అభివృద్ది చేస్తానన్నారు. ప్రతిపక్షాలు చేసే కుల రాజకీయాలను ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. డివిజన్ను మోడల్ డివిజన్గా అభివృద్ది చేస్తానని హామీ ఇచ్చారు. ఇంటింటికి తిరిగి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను ఓట్లు అభ్యర్థించారు. 42వ డివిజన్లో చైతన్యారెడ్డి గారితో పర్యటించడం జరిగింది. చాలా హ్యాపీగా ఉంది. ఏంటంటే చైతన్యారెడ్డి గారు 2020లో ఆవిడకి ఎప్పుడైతే బీఫామ్ ఇచ్చారో అప్పటి నుంచి ఎలక్షన్ జరిగినా జరగకపోయినా ఒక నిత్యం ప్రజలకి అందుబాటులో ఉంటూ వాళ్ళకి అనేక అవసరాలు తీర్చారని మాకు ప్రతి ఒక్కరూ మేము వెళ్తుంటే ఎదురొచ్చి అమ్మ నువ్వెందుకు తెలియదమ్మా మాకు నువ్వు మాకు అయి చేసావు కదా. ఒక కార్పొరేటర్ అభ్యర్థి గెలవక ముందు ఇన్ని కార్యక్రమాలు చేస్తే మీరు గెలిపించుకుంటే 42వ డివిజన్ ప్రజలు నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మీరు ఈ అభ్యర్థిని కనుక గెలిపించుకుంటే కనుక ఇంకెంత అభివృద్ధి చేస్తుందో మీరు ఆలోచించండి. విజ్ఞులైన ఓటర్ మహాశైలందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా, చైతన్య గారిని గెలిపించుకోండి, మీ డివిజన్ని అభివృద్ధి పదంలో నడిపించుకోండి. ఈరోజు మోడల్ డివిజన్గా చేసే అవకాశాలు ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే నిన్న వెల్లంపల్లి కాలనీలో తిరగటం జరిగింది. అక్కడ ప్రతి ఒక్కరు కూడా డివిజన్ని మాకు అర్ధరాత్రి అని లేకుండా ప్రతి నిక్షణం నాకు చైతన్య గారు అందుబాటులో ఉన్నారు. ఇటువంటి అమ్మాయిని కాకుండా మేము ఇంకెవరిని గెలిపించుకుంటామండి. తప్పకుండా మా ఓటంతా కూడా వైఎస్ఆర్ పార్టీకే ఫ్యాన్ గుర్తుకే వేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. చాలా ఎన్నికల ప్రచారంలో భాగంగా మా 42వ డివిజన్లో డివిజన్ అంతటా కూడా ప్రచారం చేయడం జరుగుతుంది. మాకు మద్దతు తెలపడానికి, మా యొక్క ఈ గెలుపు కోసం మాతో పాటు ముందుకు నడవడానికి మన మాజీ మేయర్ రత్నబిందు గారు మాతో ఉన్నారు. ఆవిడకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎంత బిజీగా ఉన్నా సరే అభ్యర్థులందరూ గెలవాలని మన ప్రతి ఒక్కరు కూడా మాజీ మేయర్లు అయితేనేమనండి, ప్రస్తుత మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా మా గెలుపు కోసం కృషి చేస్తూ ఉన్నారు. వారందరికీ కూడా మేము కృతజ్ఞులై ఉంటాము, అభ్యర్థులందరం కూడా. ఈరోజు డివిజన్లో పర్యటనకు వెళ్తుంటే ప్రతి ఒక్కరూ కూడా అసలు మీరు ఎందుకమ్మా ఈ విధంగా తిరుగుతున్నారు, మీరు తిరిగిన ఈ సంవత్సరం రోజులు కూడా మిమ్మల్ని అందరినీ జనాలు వాళ్ళ యొక్క హృదయాలు ముద్రించుకుపోయినారు. మీ యొక్క గెలుపుని ఆల్రెడీ మేమందరం కూడా డిసైడ్ చేస్తున్నాము. ఖచ్చితంగా రేపు రాబోయే ఎలక్షన్స్లో డెఫినెట్గా ఫ్యాన్ గుర్తు మాత్రమే గెలుస్తుంది. 42వ డివిజన్లో మరి ఏ పార్టీకి కూడా మేము తావివ్వము. ఎవరు కూడా మా క్షేమ సమాచారాలు పట్టించుకోలేదు. మమ్మల్ని ఎవరు కూడా వచ్చి మీరు ఎలా ఉన్నారని అడిగిన పాపానుభవలేదు సంవత్సరం రోజులు. ఈరోజు ఎన్నికలు రాగానే ఆర్భాటంగా హడావుడి చేసుకుంటూ ఇంటింటికి వెళ్ళి మీకు ఆ పథకం రాలేదు, ఈ పథకం రాలేదు, అదేం ప్రభుత్వం, ఈవిడేం అభ్యర్థి అని చెప్పేసి ప్రజలకి పిచ్చి మాటలు చెప్తా ఉన్నారు వేరే అభ్యర్థులు. ప్రతిపక్షాలు చేసే అరాచకాలకు భయపడే ప్రసక్తే లేదని 42వ డివిజన్ జనసేన కార్పొరేటర్ అభ్యర్థిని తిరుపతి అనూష అన్నారు. వారం రోజులుగా తన భర్తను వేధింపులతో మానసికంగా కృంగతిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటమి భయంతోనే ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం ఆమె భవనీపురం రైతు బజార్లో వ్యాపారులు వినియోగదారులను కలిసి గ్లాస్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ 5 రోజులుగా అధికార పార్టీ నేతల ప్రోద్బలంతో అధికారులు తన భర్తను తహసీల్దార్ కార్యాలయం వద్దే కూర్చోబెట్టి ఒత్తిడికి గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇతర పార్టీ నాయకులు ఎన్ని కుయుక్తులు పనినా విజ్ఞత గల ఓటర్లు గ్లాస్ గుర్తుపై ఓటు వేసి తనని గెలిపించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు జనసేన పార్టీలో ప్రతి ఒక్కరు కూడా ఎంత యాక్టివ్గా ఉంటున్నారో చూస్తున్నారు. ఈరోజు ప్రచారంలో భాగంగా మా రైతు బజార్ మార్కెట్ దగ్గరికి ప్రచారం చేయడం జరుగుతుంది. మా 42వ డివిజన్లో పక్కన 2 పార్టీలు కూడా ఏం చేయాలో తెలియక వ్యక్తిగతంగా దెబ్బతీయాలని చెప్పి చూస్తున్నారు. మా వారిని గత 5 రోజుల నుంచి ఎటువంటి విధమైన కారణం లేకుండా టార్చర్ చేయడం జరుగుతుంది. 5 రోజుల నుంచి ఎంఆర్ఓ ఆఫీస్లో పొద్దున్న నుంచి రాత్రి వరకు కూర్చోబెట్టడం జరుగుతుంది. కారణం ఏమీ లేదు, మన జనసేన గెలుస్తుంది అని చెప్పి వాళ్ళ ఒక దీంతో మమ్మల్ని మానసికంగా కుంగదీయడానికి చేస్తున్న ప్రయత్నాలు. ప్రజలందరూ కూడా దీన్ని గమనించండి. ఒక కార్పొరేషన్ సీట్లోకి రాకముందే ఇంత అరాచకంగా ప్రజల్ని ఇబ్బంది పెడుతుంటే రేపు కార్పొరేషన్ సీట్లోకి వచ్చిన తర్వాత రోడ్డు మీద జనాల్ని తిరగనిస్తారా అని చెప్పి మేము ఈ రోజున ప్రజలందరూ కూడా అడుగుతున్నారు. ప్రజలందరూ ఒకటే గమనించండి, ఎంత రౌడీ రాజకీయం చేస్తున్నారో ఒకసారి ఆలోచించండి. ఇప్పుడే ఇలా ఉందంటే రేపు కార్పొరేట్ సీట్ వచ్చిన తర్వాత వీళ్ళు మనకి ఎటువంటి ప్రొటెక్షన్ ఇస్తారో ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.